కాల విపత్కాల పరిస్థితుల్లో ఆ ప్రజల రక్షణ చేతగాని ఈ కుక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని రామారావు కుటుంబాన్ని గురించి మాట్లాడారంటే వాళ్ళు ఎంత ఎంత నీచాన్ని తిరిగిపోయారో వాళ్ళ వాటము వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. వాటమును భరించలేక ఎందుకంటే ప్రజాసేవ చేయడం దొంగోట్లు ఇచ్చుకున్నంత తేలిక కాదు, ప్రజల్ని దోపిడీ చేసినంత తేలిక కాదు. ఈ దోపిడీదారులు దొంగలో కలిసి ప్రజల మద్దతు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వస్తుందని చెప్పి ఆ బీహార్ కుక్క ఉంది ప్రశాంత్ కిషోర్ అనే ఒక కుక్క, ఆ కుక్క ఈ రాష్ట్రంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి కావాల్సినటువంటి సలహాలను ఇచ్చి ఈ 150 మంది కాట్ల కుక్కలు తయారు చేసి ఈ రాష్ట్రం మీదకి రాబందులాగా దోసుకోమని వదిలేశారు. నేను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మనమందరం కూడా నేను ఏదైతే మన గౌరవ అధ్యక్షులు వారు చెప్పారో ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా మాత్రమే నేను ఈ సభకు వచ్చి ఈ గౌరవ సభని గౌరవ సభగా మారుస్తానని చెప్పారో ఆయన శపథాన్ని మనం అందరం కూడా ప్రతిజ్ఞగా తీసుకుని ఈ కాట్లబొక్కలు 151 కాట్లబొక్కలని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేదాకా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకి ప్రజలకి రాష్ట్రాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.